Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ee 2024 February 15th Thursday evening 8 PM ki International League T20 Qualifiers 2 match Sharjah Cricket Stadium Sharjah UAE lo Dubai Capitals vs Gulf Giants match aithe jarugutundi kada. Ee match ki sambandhinchi playing 11 pitch report, toss winner report and match winner analysis anedi ee video lo cheptam. So last varaku chudandi. Ika ee two teams yokka past matches head to head records chusukunte villiddaru madhyana 4 matches jarigunnayi. Aa 4 matches kuda Dubai Capitals medana Gulf Giants గెలిచి ఉన్నారు. సో ఇక్కడ అపరాహణ చూసుకుంటే గల్ఫ్ జైంట్స్ దే. సో ఇక దుబాయ్ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళ న్యూ కెప్టెన్ శామ్ బిల్లింగ్స్ నాయకత్వంలో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు ఈ దుబాయ్ క్యాపిటల్స్. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ అబుదాబి నైట్ రైడర్స్ తో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో దుబాయ్ క్యాపిటల్స్ 188 టార్గెట్ నిస్తే జస్ట్ 103 రన్స్ కే ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు అబుదాబి నైట్ రైడర్స్. అండ్ ఆ మ్యాచ్ లో టామ్ బంటన్, టామ్ అబెల్ అండ్ శామ్ బిల్లింగ్స్ వంటి బ్యాటర్స్ నుంచి మంచిగా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. అండ్ మెయిన్లీ సికిందర్ రాజా నుంచి కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ చూస్తున్నాం. అండ్ వీళ్ళ బౌలర్స్ తక్కువ స్కోర్ ను కూడా డిఫెండ్ చేసే క్యాపబుల్ అయితే వీళ్ళ బౌలర్స్ కి ఉంది. సో వీళ్ళ స్క్వాడ్ లోకి ఈ రోజు అయితే డేవిడ్ వార్నర్ వస్తాడు. వార్నర్ లాస్ట్ మ్యాచెస్ వెస్టిండీస్ తో మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. సో అతని యొక్క ఫామ్ అనేది ఈ రోజు మ్యాచ్ లో చాలా యూజ్ అవుతుంది ఈ దుబాయ్ క్యాపిటల్స్. అండ్ వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉంటుంది. ఇక ఈ దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే టామ్ బంటన్, డేవిడ్ వార్నర్ అండ్ శామ్ బిల్లింగ్స్ వంటి బ్యాటర్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్కాట్ కుక్లిజిన్ అండ్ సికిందర్ రాజా వంటి బౌలర్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు దుబాయ్ క్యాపిటల్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా కన్సిస్టెంట్ గా మంచి ఫామ్ లో ఉన్న బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు వీళ్ళకి. అండ్ బౌలింగ్ వీళ్ళ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా పెర్ఫెక్ట్ గా బాగానే ఉన్నారు వీళ్ళకి. ఇక గల్ఫ్ జైంట్స్ చూసుకుంటే వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ గెలుస్తూ బాగానే వచ్చారు. బట్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 లో ఎంఐ ఎమిరేట్స్ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు వీళ్ళు. ఆ మ్యాచ్ లో ఎంఐ ఎమిరేట్స్ 163 రన్స్ టార్గెట్ ఇస్తే జస్ట్ 118 రన్స్ తో ఆల్అౌట్ అయ్యి వెనదిరిగారు ఈ గల్ఫ్ జైంట్స్. ఆ మ్యాచ్ లో డానియల్ ఓవరాల్ నుంచి 3 వికెట్స్ వచ్చినాయి. అండ్ రిమైనింగ్ బౌలర్స్ కూడా బాగానే రాణించారు. బట్ వీళ్ళ బ్యాటర్స్ ఏ ఫెయిల్డ్ అయ్యారు. సో ఈ మ్యాచ్ అయితే వీళ్ళకి బ్యాడ్ లక్ అనే చెప్పుకోవచ్చు. అండ్ వీళ్ళకి కన్సిస్టెంట్ గా పెర్ఫామ్ చేసే హిట్టింగ్ బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మాత్రమే లాస్ అయ్యారు. అంతకు ముందు జరిగిన మ్యాచెస్ అన్ని కూడా బాగానే పెర్ఫామ్ చేశారు వీళ్ళ బ్యాటర్స్. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా కన్సిస్టెంట్ గా బాగానే పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఈ దుబాయ్ క్యాపిటల్స్ మీద మంచి విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే వీళ్ళకి ఉంటుంది ఈ రోజు మ్యాచ్ లో. ఇక ఈ గల్ఫ్ జైంట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేమ్స్ విన్స్, క్రిస్ లిన్ అండ్ హెట్మేర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డానియల్ ఓవరాల్ అండ్ క్రిస్ జోర్డన్ వంటి బౌలర్స్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు గల్ఫ్ జైంట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటర్స్ అయితే బాగానే ఉన్నారు. బట్ స్టాండింగ్ అయితే ఇవ్వలేకపోతున్నారు. అది అడ్జస్ట్ చేసుకుని ఈ రోజు మ్యాచ్ లోకి వీళ్ళు వస్తారు. అండ్ బౌలింగ్ యూనిట్ అయితే బాగానే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకున్న ఫాల్స్ అన్ని సెట్ చేసుకుని వస్తారు. అలాగే మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ కి సంబంధించి ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఐపీఎల్, బిగ్ బ్యాష్ లీగ్ అండ్ అబుదాబి టీ10 లాంటి ఎన్నో మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అనేవి ఇస్తాం. ఇంకా ఎప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి అండ్ లాస్ట్ కట్ బుక్ సెట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకైతే చాలా మంది ఈ మంచి యాప్ కోసం అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేనైతే నా సైడ్ నుంచి మీకు మంచి ట్రస్టెడ్ యాప్ అనేది సజెస్ట్ చేస్తాను. ఆ యాప్లో డిపాజిట్, విత్డ్రాల్ ఇవన్నీ ఫాస్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సర్వీస్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ యాప్ కోసం అయితే వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనైతే లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో కూడా పెట్టాం. ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అండ్ మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయండి. ఇక పిచ్ రిపోర్ట్కి వస్తే సార్జా క్రికెట్ స్టేడియం సార్జా యుఏఈలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ చేజింగ్ మ్యాచెస్ అనేవి ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 131 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 113 ఉంది. సో ఈ రోజు ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ 160-170 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ వెన్యూలో పేస్ బౌలర్స్ కి మంచిగా వికెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఈ రోజు ఇక్కడ ఎవరు టాస్ విన్ అయినా చేజింగ్ కే వెళ్తారు ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈ బోత్ కెప్టెన్స్ కూడా ఈ టాస్ విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150-160 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే దుబాయ్ క్యాపిటల్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ కి వెళ్తారు ఫ్రెండ్స్. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ ఎలెవెన్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.